మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ధర్మవరం నియోజకవర్గ బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడైన సాకే శివశంకర పొలంలో ఉన్న మోటార్లు, కేబుల్ వైర్లు, స్టార్టర్ల బాక్సులను వైసీపీ నాయకులు జేసీబీతో ధ్వంసం చేయగా నేడు వారి పొలంలో నష్టపోయిన ఆస్తులను పరిశీలించి వారిని పరామర్శించిన రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. ఎప్పుడైతే రాత్రి వచ్చి కరెంటు పోల్ లాగారు, మొత్తం అంతా కరెంట్ అక్కడ దాకా తీసుకొచ్చారు, డీపీ బిగిస్తామనే సమయంలో జేసీబీని తీసుకొచ్చి, ఇది విడ్డూరంగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే. ఎందుకంటే ఒకవేళ బోర్ ధ్వంసం చేయాలంటే మనిషి వచ్చి కోసేస్తాడు, ఇంకోటి చేస్తాడో, ఎంత దౌర్జన్యం అయితే ఒక జేసీబీని పొలంలోకి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఆయన పడుకొని ఉంటే ఆయన్ని సంపుతాం పొడుస్తామని చెప్పి కులాన్ని పెట్టి విపరీతంగా ఆయన్ని దూషించి ఆయన భయపడి ఇక్కడి నుంచి బయటికి పారిపోయే పరిస్థితి తయారు చేసి జేసీపీలతో అక్కడ బోరు ఉందనే ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తాన్ని పీకేసే పరిస్థితి. ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సంఘంలో అంతోగింతో బాధ్యత కలిగిన ఎవరైనా కావచ్చు, ఈ సమస్యను చూసినప్పుడు తప్పు ఎవరిది, తప్పు ఉన్నవాడికి శిక్ష పడాలా లేదా అనేది కూడా వాళ్ళ మనసులో వాళ్ళకి కలుగుతుంది. మరి వాళ్ళందరికీ కలుగుతుంది. మరి ఎమ్మెల్యే గారికి బయటికి పొద్దున్న లేయంగానే మార్నింగ్ వాక్ అని చెప్పి 3 గంటల సేపు నీతి వాక్యాలు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. కంటిన్యూ యూట్యూబ్ లేదో వీడియో పెట్టినట్లు మాట్లాడుతుంటాడు ఆయన కూడా. అన్ని నీతి వాక్యాలు మాట్లాడేవాడు. గ్రామాల్లో ఇటువంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి. ఇదే గ్రామంలో ఇది 2వ సమస్య నాకు తెలిసి. ఒకటి ఎస్సీల మీద కావచ్చు, ఇప్పుడు ఎస్టీల మీద జరిగిన 2వ సమస్య, ఇదే సర్పంచ్ ద్వారా జరిగిన సమస్య, సర్పంచ్ చేసిన సమస్య. ఇతని మీద 3 ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ లో కేసులు ఉన్నాయి, కానీ ఇంతవరకు అతని మీద పోలీసులు రియాక్ట్ కాలేదు. ఎక్కడే కానీ పోలీసులు రియాక్ట్ కాలేదు. ఇట్లాంటి వాళ్ళు వెనకేసుకొని వీళ్ళు చెప్పిన మాట వినుకుంటూ అయ్యో మా సర్పంచ్ సంకలు గుద్దుకొని వీడు తప్పు చేసినా కరెక్టే, ఒప్పు చేసినా కరెక్టే అనే పద్ధతుల్లో నువ్వు పోవడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు మీరు కూడా దీని మీద ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన విషయం. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉంటూ ఒక వెనకబడిన తరగతులు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఎందుకున్నానరా అని చెప్పి మొట్టమొదటి రిజైన్ చేసి పారేయాల, అయితే వీళ్ళకి న్యాయం చేయాలంటే రిజైన్ చేసేయాల, నీ పరిస్థితి ఆటికి ఉందన్నమాట. కానీ నువ్వు దీన్ని ఏటి ఇది కాకోకుండా ఈరోజు నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకుంటూ పోతున్నావు. గొడవలు పెట్టి 2 వర్గాల్ని తయారు చేసుకుంటే నాకేదో లబ్ధి పొందుతాను అనే పద్ధతుల్లో నువ్వు పోతున్నావు, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే రైతులు ఇక్కడ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చూడాలా. ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ కుల అన్ని కుటుంబాలకు ఖచ్చితంగా అండగా ఉంటుంది, అండగా నిలబడుతుంది. రేపొద్దున వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుపుకోకుండా చూసుకోవడం కూడా పోలీసులకు ముఖ్య బాధ్యత, పోలీసులకు ముఖ్య బాధ్యత. దాంతోపాటు గ్రామ పెద్దలు కావచ్చు, మండలంలో పెద్దలు కావచ్చు, ఏదో తెల్ల పంచలు బట్టలు వేసుకొని బయట ఊర్లలో తిరగడం కాదు. ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు ఇటువంటి సమస్య మరీ రిపీట్ కాకుండా చూసుకోవడం కూడా ఆ పెద్ద మనుషులందరికీ కూడా అది చెల్లుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు రిపీట్ కాకుండా చూసుకునేటట్టుగా ఖచ్చితంగా పోలీసులు దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.